व्यूअर्स वेलकम टू माय चैनल डेली वेयर की संबंधी अमेरिकन जॉर्जेट उठी डिजाइन्स एंड कलर्स चूपना प्रीवियस एपिसोड्स मैं अमेरिकन जॉर्जेट चूसा मटेरियल चाला सॉफ्ट एंड स्मूथ मटेरियल चूडी टोटल मन की चला फॉलिंग उन्ट यह डिजाइन्स लो मनं वेरे फैब्रिक्स लो चूसामो काकपोते इदी अमेरिकन जॉर्जेट फैब्रिक अन्नमाट दीनिकि ओक चिन्न लाइन इट्ला मनकि ओक स्टिच लागा कूडा इच्चारु इदी चाला वेरे मामूलु सारीस की कूडा उंटुंदी कानी ई फैब्रिक अनेदी मनकि चेंज उंटुंदी अलागे इंकोक इंपॉर्टेंट विषयं एंटि अंटे చాలా మంది కొరియర్ రిసీవ్ చేసుకున్న తర్వాత సిజర్ పెట్టి ఎలా అంటే అలా కట్ చేసేస్తున్నారండి. మేము ఆ ప్యాకింగ్ని టైట్గా ప్యాక్ చేస్తాం కాబట్టి మీరు సిజర్ అస్సలు యూజ్ చేయొద్దు. నార్మల్గా గట్టిగా లాగేసినా కూడా మనకి ఆ ప్యాకింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సిజర్ యూజ్ చేయడం వలన ఏమవుతుందంటే ఎక్కడొక చెట్ట సారీ అనేది మీకు చినుగుతుంది. ఆ డ్యామేజ్ వచ్చిన తర్వాత మీ దగ్గర డ్యామేజ్ వచ్చింది అని చెప్పి మమ్మల్ని అంటున్నారు. కాకపోతే మా దగ్గర డ్యామేజ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ 3-4% మీకు చెక్ చేసిన తర్వాత పంపిస్తారు. ఒక 100 సారీస్లో ఏమన్నా 2-3 సారీస్ మేము మిస్ అయ్యామంటే ఒప్పుకుంటాం. కానీ ఇంత పెద్ద పెద్ద కటింగ్స్ అయితే మా దగ్గర అంత కనిపించకుండా అయితే ఉండవు కదా. కాబట్టి దయచేసి అందరూ కూడా నేను ప్రతి వీడియోకి ఫస్ట్లోనే నేను మెన్షన్ చేస్తాను, సిజర్తో కాకుండా దయచేసి నార్మల్గా ప్యాక్ని చింపేసేయండి సరిపోతుంది. ఇన్ కేస్ మీరు అలా చేసిన తర్వాత డ్యామేజ్ అని చెప్పినా కూడా మేమైతే రిటర్న్ తీసుకోము. అది క్లియర్గా నేను మెన్షన్ చేసి చెప్తున్నాను. ఇది ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ మీద బ్రౌన్ అండ్ వైట్ కలర్తో చక్కగా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా స్మాల్ సైజ్ ప్రింట్ వచ్చింది. ఇది మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. 600 రూపీస్ అండి ఈ శారీ. అమెరికన్ జార్జెట్ ఇది. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్. ఇది నేను ప్రీవియస్ ఎపిసోడ్స్లో అంటే ఒక నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళే ముందు కూడా ఇదే డిజైన్ నేను కోరాలో చూపించాను. కోరా మెటీరియల్లో అలాగే గ్లాస్ జార్జెట్ ఒకటి పెట్టాం కదా, వాటిల్లో కూడా మనకి ఈ డిజైన్ అనేది వచ్చింది. కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ మాత్రం ఆ ఫ్యాబ్రిక్ వేరు, ఈ ఫ్యాబ్రిక్ వేరు ఉంటుందన్నమాట. చాలా సాఫ్ట్ ఉంటుంది. డైలీ వేర్కి కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే చిన్న చిన్న అకేషన్స్కి కూడా కట్టుకున్నా చాలా స్టైలిష్గా సాఫ్ట్గా ఉంటుందండి. మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుంది. సేమ్ డిజైనింగ్లో ఆరెంజ్ కలర్ ఇలా. ఇది బ్లౌజ్, ఆరెంజ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకసారి ఇది మీరు నార్మల్ జార్జెట్స్లో కూడా ఈ డిజైన్ చూశారు, అలాగే అమెరికన్ జార్జెట్లో కూడా 4 కలర్స్ మాత్రమే, ఒక సెట్ మాత్రమే వచ్చింది లాస్ట్ టైం. చాలామంది అడిగారు, దాంట్లో ఇంకొన్ని కలర్స్ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇందులో నేను కట్టుకున్న శారీ కూడా ఇప్పుడు మనం చూసే శారీస్లో ఒక కలర్ అండి. పింక్ కలర్ చూపిస్తున్నాను కదా, సేమ్ కలర్ కాంబినేషన్. మనం సేమ్ బ్లౌజే వేసుకోవాలని ఏం రూల్ లేదు. నేను ఇలా కొన్ని ఒక డిజైనర్ బ్లౌజెస్ చేంజ్ చేసుకున్నాను కొన్ని కలర్స్. ఆ కలర్స్లో ఏ బ్లౌజ్ అయినా సరే, ఇక్కడ పింక్ ఉంది కాబట్టి పింక్, లేకపోతే వైట్ ఉన్న వైట్ కలర్లో కొంచెం గ్రే మిక్స్డ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. నేను కట్టుకున్న శారీనే సేమ్ కలరే, ఇక్కడ నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను, బాగుంటుంది. పింక్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు దీనికి. సేమ్ డిజైనింగ్ కలర్ చేంజ్, మరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్, ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఇది ఒక్కొక్క సెట్ మాత్రమే వచ్చిందండి, దాంట్లోని 4 కలర్స్ అన్నమాట. మరూన్ కలర్, వైట్ అండ్ ఎల్లో కలర్తో ప్రింట్, కొంచెం ఎల్లో కలర్ కొంచెం ఎక్కువ కనిపించేలాగా మనకి పళ్ళు ఉంటుంది. ఎల్లో కలర్లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. ఇది ఆన్లైన్ షాపింగ్ కాబట్టి మేము ఇక్కడ శారీ కాస్ట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాం. దీనికి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ ఉంటుంది. రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి కొరియర్ ఛార్జ్ ఎంత అనేది తెలుసు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వేసేయచ్చు, పక్కన పెట్టండి అని చెప్పి. కొత్త వాళ్ళకి మాత్రమే క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను, మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు కొరియర్ ఛార్జ్ ఎంత మీ ఏరియాని బట్టి అని చెప్తాను. ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ మీద గ్రీన్ అండ్ వైట్ కలర్, పళ్ళులో కొంచెం గ్రీన్ కలర్ వచ్చింది. కొంచెం గ్రీన్ కలర్లోనే ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్ ఇచ్చారు. సేమ్ నవీ బ్లూ కలర్ మీద లైట్ గ్రీన్, లక్స్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ ఇట్లా ఇలా ఉంటుంది సారీ. ఫ్లవర్ కలర్ వైట్ కాకుండా ఇంకొక కలర్ ఉంది కదా, ఆ కలర్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు. మేము డ్యామేజెస్ అన్నీ ఆల్మోస్ట్ 99% మేము చెక్ చేసి పంపిస్తాము. మీరు మాత్రం సిజర్తో కాకుండా డైరెక్ట్గా దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయండి, చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది.
ఇది డిజైన్ చేంజ్ అండి. రెడ్ కలర్ మీద ఇట్లా ఫ్లోరల్ ప్రింట్, చిన్న ఫ్లోరల్ చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. ఇంతకు ముందు మనం చూసినవి కొంచెం పెద్ద ఫ్లవర్స్, ఇది చిన్న ఫ్లవర్స్లో వచ్చింది. ఇది బ్లౌజ్. నెక్స్ట్ డార్క్ బ్రౌన్ కలర్ మీద సేమ్ డిజైన్, డార్క్ బ్రౌన్ కలర్ బాగుంది. ఇది బ్లౌజ్. నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ మీద స్మాల్ సైజ్ ఫ్లవర్స్, సేమ్ డిజైన్, ఈ స్టైల్. ఇది బ్లౌజ్. దీనికి కూడా మనకి చూడండి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. నెక్స్ట్ మెరూన్ కలర్, ఇంతకుముందు మనం చూసింది డార్క్ బ్రౌన్ కలర్, ఇది మెరూన్ కలర్. ఇలా స్మాల్ ప్రింట్లో ఇది ఒకసారి సేమ్ కలర్లోనే సెల్ఫ్ డిజైనింగ్లో బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ మనకి షిబోరి డిజైనింగ్లో ఉందండి. ఇది బాగుంది. ఎప్పుడూ మనం బటర్ఫ్లైస్ డిజైన్స్ చూస్తూనే ఉన్నాం, కానీ ఫ్యాబ్రిక్ చేంజ్ అండ్ ప్యాటర్న్ కూడా కొంచెం చేంజ్ ఉంటుంది. బటర్ఫ్లైయే కాకపోతే షిబోరి డిజైనింగ్ పైన మనకి ఆ చిన్న బటర్ఫ్లైస్ మరీ హెవీగా కాకుండా అక్కడక్కడ ఇచ్చారు. ఈ షిబోరి డిజైన్ వచ్చేసి అక్కడక్కడ మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్, ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉంటుంది. దానికి బటర్ఫ్లై డిజైన్ ఇలా ఉంటుంది అన్నమాట. బోర్డర్స్లో మాత్రం కంటిన్యూగా ఇచ్చారు, మిడిల్ పార్ట్లో అక్కడక్కడ ఇచ్చారు. 600 రూపీస్ అండి ఈ శారీస్. సేమ్ డిజైనింగ్లో నేవీ బ్లూ కలర్. మెటీరియల్ ఇంపార్టెంట్. నేను తక్కువ రేట్వి తక్కువ రేట్ మెటీరియల్స్ చెప్పేస్తాను మీకు. కొంచెం సాఫ్ట్ మెటీరియల్వి క్లియర్గా నేను మెన్షన్ చేస్తున్నాను. సేమ్ డిజైనింగ్, పీచ్ పీచ్ కలర్ వచ్చింది. ఇలా ఇది బ్లౌజ్, సేమ్ డిజైనింగ్. ఒక్కొక్క డిజైనింగ్లో 4 కలర్స్ వస్తాయండి. ఇది బ్రౌన్ కలర్కి ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ ఇచ్చారు. ఇలా ఉంటుంది బోర్డర్ ఏదైతే ఉందో ఆ కలర్లో, ఆరెంజ్ కలర్లో మనకి బ్లౌజ్ వచ్చింది. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, గ్రీన్ కలర్ ఎక్కువ హైలైట్ చేశారు. సేమ్ డిజైనింగ్లో గ్రీన్ కలర్లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి ఎల్లో కలర్, డిజైన్ చేంజ్. ఇది ఎల్లో కలర్కి గ్రీన్ కలర్, కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్తో చక్కగా స్మాల్ సైజ్ ప్రింట్ అనేది ఇచ్చారు. చాలామందికి బోర్డర్స్ ఎక్కువ ఉంటే ఇష్టపడరు కదా, వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ బాగుంటాయి. ఎందుకంటే దీనికి బోర్డర్స్ అనేది లేకుండా ఓన్లీ చిన్న పైపింగ్ లాగా మనకి చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టు అంటారు కదా, అది డిజైన్ చేశారన్నమాట. గ్రీన్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు. సేమ్ డిజైనింగ్లోనే ఇంకొక కలర్ ఇలా ఎల్లో మీద పింక్ ఇచ్చారు. సో ఫ్లవర్ కలర్లో మనకి బ్లౌజ్, సేమ్ డిజైనింగ్లోనే స్కై బ్లూ కలర్. ఈ స్టైల్, 600 రూపీస్ ఈ శారీ. దీనికి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జ్ మీరు పే చేయాల్సి ఉంటుంది మీ ఏరియాని బట్టి. లాస్ట్ టైం నేను ఒకటే సెట్ తీసుకొచ్చానండి, బాల్స్ డిజైన్. ఈ బాల్స్ డిజైన్ చాలామంది అడిగారు. ఇది గ్రేప్ కలర్ మీద వచ్చినటువంటి డిజైన్, చాలామంది అడిగారు ఈ సారీస్ అప్పుడు లేవు అంటే. ఒకటే సెట్ తెచ్చాం కాబట్టి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకొక సెట్ కనిపిస్తే మళ్ళీ తీసుకొచ్చాను. ఇది ఇట్లా మనకి పింక్ బాల్స్ వచ్చింది, సేమ్ డిజైనింగ్. బాటిల్ గ్రీన్ కలర్ మీద వచ్చింది, సేమ్ టు సేమ్. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది, గ్రీన్ కలర్ బాల్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ సేమ్, దాని మీద కలర్ కొంచెం లైట్ కలర్ గ్రీన్స్ యూస్ చేశారు. నేవీ బ్లూ కలర్ మీద ఇలా పైపింగ్ రెడ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనకి రెడ్ కలర్ లైన్స్. ఇది పళ్ళు అండి, అలాగే రెడ్ కలర్స్ బాల్స్ డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఈ 3 కలర్స్ మనం లాస్ట్ టైం చూసాం, కానీ ఈ కలర్ మాత్రం ఈసారి తీసుకొచ్చాం. ఇది లాస్ట్ టైం మనం చూడలేదు ఈ కలర్. ఎల్లో కలర్కి బాల్స్ డిజైన్ వచ్చింది. ఇది బ్లౌజ్. నెక్స్ట్ వన్ డార్క్ గ్రీన్ కలర్కి, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్కి
చిన్న బోర్డర్ అంటే షేడెడ్ బోర్డర్ లాగా ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది కూడా డిజైన్ అంతా కూడా స్మాల్ డిజైన్ ఉంటుంది అలాగే పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ మెటీరియల్ కూడా మనకి చాలా 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 సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఓన్లీ 600 రూపీస్ నేను మళ్ళీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తాను సిజర్తో మాత్రం ఏ సారీస్ అయినా ఇక్కడ తీసుకున్నవనే కాదండి మీరు ఆన్లైన్లో ఎక్కడ ఆర్డర్ ఇచ్చుకున్నా కానీ సిజర్తో మాత్రం కట్ చేయొద్దు డైరెక్ట్గా లాగేస్తే వచ్చేస్తుంది ఆ సారీ ఓపెన్ అయిపోతుంది సిజర్తో చేయడం వలన ఎక్కడ చిన్నది పడినా కూడా అది నీకు మళ్ళీ డ్యామేజ్ లాగానే కనిపిస్తుంది కాబట్టి నేను మళ్ళీ 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 చెప్తున్నాను ప్లీజ్ అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది అది కూడా టచ్ చేయండి కింద లైక్ అని ఒక బటన్ ఉంటుంది కదా ఒక సింబల్ ఆ లైక్ బటన్ని ఒక్కసారి టచ్ చేయండి